కర్ణాటక స్టేట్లోను ఓవర్సీస్ అంటే అమెరికా ఇంగ్లాండ్ ఓవర్ మిగతా అన్ని ప్రదేశాల్లోనూ రిలీజ్ అయిన మా సినిమాకి 100కి 100% మీరు చూసుంటారు రేటింగ్ కూడా మీ మీడియాలో వచ్చిన రేటింగ్ 3 నుంచి అబౌవ్ అప్ టు 4 దాకా వచ్చిన రేటింగ్ వచ్చిన సినిమా రీసెంట్గా నాకు తెలిసి మా సినిమాకే కౌశల్య కృష్ణమూర్తికి. దానికి కారణం భీమనేని శ్రీనివాసరావు కౌశల్య కృష్ణమూర్తిగా యాక్ట్ చేసిన ఐశ్వర్య రాజేష్ రాజేంద్ర ప్రసాద్. అయితే ఎంత గొప్ప అప్రిషియేషన్ వచ్చినా ఎన్ని రకాల ప్రశంసలు మాకు లభించినా కమర్షియల్గా హిట్ అవటం ముఖ్యం. ఎందుకంటే ఇలాంటి గొప్ప గొప్ప సినిమాలని మళ్ళీ మళ్ళీ తీయాలంటే నిర్మాతలు ముందుకు రావాలంటే డెఫినెట్గా కమర్షియల్గా కూడా సక్సెస్ అయి తీరాలి. లేకపోతే నాన్ క్యాస్టింగ్ ఫిలిం, హీరోయిన్ ఓరియంటెడ్ ఫిలిం, ఉమెన్ సెంట్రిక్ ఫిలిమ్స్ ఇట్లాంటివి చేయటానికి జడుస్తారు. థియేటర్లు ఎవరు, డిస్ట్రిబ్యూటర్లు ముందుకు రారు, అక్కడ ప్రజలు కూడా ముందుకు రాకపోతే నిజంగా చాలా డిసప్పాయింటింగ్గా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మంచి సినిమాలు కావాలి, మంచి సినిమాలు రావాలి, ఇది చాలా గొప్ప సినిమా అని అనిపించుకునే సినిమాలు వచ్చినప్పుడైనా ఖచ్చితంగా మీరు ప్రజలు ఇంకా ఎక్కువ ఆదరించి ఇంకా ఎక్కువ ప్రోత్సహించి ఖచ్చితంగా ఇలాంటి సినిమాలను ఇంకా ఎక్కువ ఆదరిస్తే ఇంకా మంచి మంచి సినిమాలు రావడానికి స్కోప్ ఉంటుంది. మన తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడో శంకరాభరణం కానీ ఎక్కువ ఇంపార్టెంట్. నా ఇంపార్టెన్సీ వెనకుండే నేను ఎందుకు చెప్తున్నానంటే చిన్న సినిమాలు, ఉమెన్ సెంట్రిక్ సినిమాలు, పర్పస్ఫుల్ సినిమాలు, సమాజానికి ఉపయోగపడే సినిమాలు, ఇలా ఏదైనా కానీ హీరో డామినేషన్, హీరో ఏ ముఖ్యంగా ఉండే సినిమాలని థియేటర్లు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి బెస్ట్ సీజన్స్లో ఇచ్చి బెస్ట్ వీక్స్ ఏ వారంలో చేస్తే బాగుంటుంది అనేది చాలా ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. కానీ న్యాయంగా ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సింది చిన్న సినిమా, చిన్న బడ్జెట్ సినిమా, పర్పస్ఫుల్ సినిమా, ప్రజలకి ఎక్కువ నచ్చే సినిమా. డెఫినెట్గా మీడియా అందరికీ నచ్చింది, చూసిన వాళ్ళందరికీ చాలా బ్రహ్మాండంగా ఉంది. 100కి 100 పాళ్ళు 100% ఈ సినిమాని అప్రిషియేట్ చేసిన వాళ్ళు, ఇప్పటిదాకా చూసిన వాళ్ళు 100కి 100% చాలా గొప్పగా ఉన్న సినిమా. మళ్ళీ గొప్ప సినిమా తీశారు. ఒకప్పుడు శంకరాభరణం చూసాం, అలాగే మీ మాతృదేవ బాబు చూసాం, అలాంటి మళ్ళీ ఇంకొక మంచి సినిమా ఇప్పుడు కౌశల్య కృష్ణమూర్తి. ఇలా మధ్యలో చాలా మంచి సినిమాలు వచ్చినాయి, మహానటి కానీ, మొన్న వచ్చిన బేబీ కానీ, అంతకుముందు ఇంకా చాలా మంచి మంచి సినిమాలు చాలా వచ్చినాయి. అలాంటి చిన్న సినిమాలని ప్రజల్లో ఆదరించడానికి ముఖ్యంగా మీడియా ప్రతినిధులు, పత్రికా విలేకరులు, సద్విమర్శలు ఇవన్నీ ఆ సినిమాకి బలాన్ని చేకూరుస్తాయి. ప్రజల్లోకి వీలైనంత ఎక్కువగా ఈ సినిమాని మీ ద్వారా తీసుకెళ్ళటానికి ఈ సమావేశం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రెస్పాన్స్ వచ్చిందో అలాగే తెలుగులో కూడా వచ్చింది. బట్ థియేటర్ విజిట్స్ కూడా వెళ్ళాం, ఇంకా 50% 60% ఆక్యుపెన్సీ ఉంది. మేబీ కొత్త అమ్మాయి అని చాలామంది థియేటర్స్కి రావట్లేదు అనుకుంటాను, కానీ చాలా మంచి సినిమా చేసాం. మౌత్ పబ్లిసిటీ చాలా బాగుంది. booking.com.com ఆల్మోస్ట్ 92% 93% దాకా ప్రిఫరెన్స్ ఓట్స్ అన్నీ వచ్చినాయి. చాలా మంచి రివ్యూస్ రాశారు మీడియా వాళ్ళు, ప్రెస్ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. ఐ థింక్ ఇట్ నీడ్స్ మోర్ ఆఫ్ మోర్ పబ్లిసిటీ అండ్ మోర్ సపోర్ట్ ఫర్ పీపుల్ టు కమ్ ఇన్సైడ్ ద థియేటర్. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద పీపుల్ టు వాచ్ గుడ్ ఫిలిం, సపోర్ట్ గుడ్ ఫిలిం. మీరు ఇలాంటి ఫిలిం సపోర్ట్ చేస్తేనే మాలాంటి యంగ్స్టర్స్ ఇంకా కొత్త న్యూ కమర్స్ కానీ, కొత్త సినిమాలు కానీ, చిన్న సినిమాలు కానీ హిట్ అవ్వడానికి, తీయడానికి ప్రయత్నించడానికి ఒక ఐ ఓపెనింగ్గా ఉంటుంది. సో దయచేసి వాచ్ ద ఫిలిం. ఆల్రెడీ చాలా మంచి రెస్పాన్స్ ఉంది. చాలా లైక్ మార్నింగ్
మార్నింగ్ షోలో ఒక 25% ఆక్యుపెన్సీ, అంటే ఈవినింగ్ షోలో 50-60% ఆక్యుపెన్సీ. మేమే పర్సనల్గా శాంతి థియేటర్కి వెళ్ళి చూసాం. ఆడియన్స్ రెస్పాన్స్ చాలా బాగుంది. వాళ్ళందరూ పర్సనల్గా వచ్చి మాట్లాడి థ్యాంక్ చేసి చాలా మంచి సినిమా చేశారు. చాలా ఏళ్ల తర్వాత ఇలాంటి సినిమా చూసామని చెప్పారు. ఐ డోంట్ నో వేర్ ఇట్స్ గోయింగ్ రాంగ్. మేబీ ఇట్స్ బికాజ్ ఐఎమ్ అ న్యూ కమర్ వలన, లేకపోతే మొన్న ఒకళ్ళు ప్రెస్ మీట్లో కూడా చెప్పారు, విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్నారు కదా, ఆ సినిమా తర్వాత ఈ సినిమా రిలీజ్ చేస్తుంటే ఇంకా కొంచెం మంచి ఓపెనింగ్స్ వచ్చేదని. బట్ ఐ థింక్ యునో మంచి ఫిలింకి ఎప్పుడూ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని తెలుసు. సో అలాంటి సపోర్ట్ నిన్నే రిలీజ్ అయింది, ఇట్స్ జస్ట్ సెకండ్ డే ఈరోజు. సో ఐ థింక్ వీఆర్ హోపింగ్ కమింగ్ డేస్లో మంచి రెస్పాన్స్, మంచి క్రౌడ్ ఏదో ఉంటుంది, మంచి సినిమాని ఆదరిస్తారని. ప్లీజ్ మీ ఫ్యామిలీతో వెళ్ళి ఈ ఫిలింని థియేటర్లో చూడండి. సపోర్ట్ మాలాంటి సినిమాలు సపోర్ట్ చేస్తే ఇంకా ఫ్యూచర్లో మంచి మంచి కొత్త కొత్త వాళ్ళతో క్రియేటివ్ ఫిలిమ్స్ వస్తాయి. సో థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్స్. ఆల్రెడీ మీరు సపోర్ట్ చేసిన దానికి చాలా చాలా థ్యాంక్స్. ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నిన్న విడుదలైన మా కౌసల్య కృష్ణమూర్తి చిత్రం గురించి, దానికి వచ్చిన రెస్పాన్స్ గురించి ఈరోజు మీ అందరితో షేర్ చేసుకోవడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనా ఒక సినిమాకి 6 మంత్స్, 8 మంత్స్, 1 ఇయర్ కష్టపడి పనిచేస్తాం. సో అది ప్రజలకు కరెక్ట్గా రీచ్ అవ్వాలి, వాళ్ళు అప్రిషియేట్ చేయాలి, మన వర్క్ని మెచ్చుకోవాలని కోరుకుంటాం. ఆ తపనతోటే ఈ సినిమాకి పనిచేయటం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ స్టెప్ ఏ సినిమాకైనా సరే సబ్జెక్ట్ అండి. సో ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా ఉంటే బిల్డింగ్ స్ట్రాంగ్గా ఉంటుందనేది మనందరికీ తెలిసిన విషయమే. అలాంటి ఫౌండేషన్ ఉన్న సబ్జెక్టు మేము తీసుకోవడం, సగం సక్సెస్ దానిలోనే ఉంది. ప్రొడ్యూసర్ గారు ఆయన టేస్ట్కి తగినట్టుగా క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్లో ఇంత ముందు వచ్చిన ఎన్నో మంచి చిత్రాలకి ధీటుగా ఉండేలాగా ఈ సబ్జెక్ట్ని ఆయన సెలెక్ట్ చేసుకున్నారు. సేమ్ టైం ఇంకా స్టిల్ క్రియేటివ్ కమర్షియల్స్లో కేఎస్ రామారావు ప్రొడక్షన్లో మంచి మంచి సినిమాలు వస్తాయి అని మరోసారి ప్రూవ్ చేసిన సినిమా కౌసల్య కృష్ణమూర్తి. ఎందుకంటే ఫస్ట్ టైమ్ నా ఫోన్ మార్నింగ్ నుంచి నైట్ వరకు కంటిన్యూస్గా రింగ్ అవుతూనే ఉందండి. అది గుడ్ సైన్ ఏంటంటే, ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా సినిమా చూస్తే నచ్చకపోతే అవాయిడ్ చేస్తారు, మనతో మాట్లాడడం అవాయిడ్ చేస్తారు. ఎందుకంటే సినిమా చూసామండి, పెద్ద నచ్చలేదు, బాగాలేదు అని ఎవరు చెప్పరు. సినిమా బాగున్నప్పుడే ఇలాంటి రెస్పాన్స్ వస్తుంది. సో నిజంగా చెప్పాలంటే నిన్న నా చెవంత వాచిపోయింది, ఈ ఫోన్లు అటెండ్ చేయలేక. ఇంకా కొన్ని ఫోన్స్ నేను మిస్ అయ్యాను, ఈ టీవీస్ ఇంటర్వ్యూస్లో, తర్వాత థియేటర్లో ఉన్నప్పుడు వచ్చినాయి కొన్ని కాల్స్. వాళ్ళందరికీ సారీ చెప్తున్నాను. ఈరోజు రేపట్లో డెఫినెట్గా వాళ్ళందరికీ మళ్ళీ కాల్ చేసి వాళ్ళతో మాట్లాడతాను. సో ఇట్లాంటి ఒక రెస్పాన్సు చాలా కాలం తర్వాత, మా సుడిగాడు సినిమా తర్వాత మళ్ళీ ఇంత రెస్పాన్సు నేను వింటున్నాను. చూసిన ప్రతి ఒక్కళ్ళు అప్రిషియేట్ చేస్తున్నారు, చాలామంది సినిమా తీశారు, హార్ట్ టచింగ్గా ఉన్నాయి ఫీలింగ్స్, ఒక పర్పస్ఫుల్ ఫిలిం చేశారు అని చెప్పని ప్రతి ఒక్కళ్ళ నుంచి అప్రిసియేషన్ అండి. అంటే అన్ని వర్గాలు, నాట్ ఓన్లీ ప్రేక్షకులు, ఫ్రెండ్స్, రిలేటివ్స్ కాదు, అలాగే డిస్ట్రిబ్యూటర్స్ నుంచి, ఎగ్జిబిటర్స్ నుంచి, ఒంగోలు, రాజమండ్రి, మండపేట, వైజాగ్, ఇట్లా ప్రతి చోట నుంచి, నిజామాబాద్ నుంచి కూడా నిన్న కొన్ని కాల్స్ వచ్చినాయి. ప్రతి చోట నుంచి ఈ సినిమా గురించి చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది, చూసిన ప్రతి ఒక్కళ్ళు మెచ్చుకుంటున్నారు. సో అట్లాంటి మంచి సినిమా చేయగలిగినందుకు చాలా ఆనందంగా ఉంది. దానికి కారణమైనటువంటి మా ప్రొడ్యూసర్ కేఎస్ రామారావు గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అట్లాగే ఏ సినిమా అయినా స్టార్స్ ఉన్నప్పుడు దానికి అటెన్షన్ ఎక్కువగా ఉంటుంది, రీచ్ ఎక్కువగా ఉంటుంది, పబ్లిక్ ఓపెనింగ్సే పరిగెట్టుకుంటూ వస్తారు. సో చిన్న స్టార్స్ తోటి, కొత్త స్టార్స్ తోటి సినిమా చేస్తున్నప్పుడు ఒక ఛాలెంజింగ్ థింగ్ ఏంటంటే, ఈ సబ్జెక్ట్ అనేది, మంచి సినిమా అనేది 10 మందికి రీచ్ అవ్వాలంటే చూసిన వాళ్ళు చెప్పాలి, లేదంటే మీడియాలో రివ్యూస్ ఇవో వీటి వాళ్ళు అంత ఎమోషనల్గా మాట్లాడారండి. ఆ వీడియోస్ చూసి నేను షాక్ అయ్యాను.
ప్రేక్షకులే దీన్ని నెత్తి మీద పెట్టుకుని మోసుకెళ్తారనే నమ్మకం కలిగింది నాకు. సో అట్లాంటి వాళ్ళందరికీ కూడా నేను ఈరోజు పేరు పేరున, మీరు బుక్ మై షోలో చూసుకుంటే 92% అప్రిషియేషన్ దొరికిందండి ఈ సినిమాకి. ఎవ్రీ రివ్యూ, ఎవ్రీ రివ్యూ, దాదాపు మోర్ దాన్ 1500 రివ్యూస్ దగ్గర పెట్టారండి. ప్రతి ప్రేక్షకుడు ఈ సినిమా గురించి ఎక్స్ట్రాడినరీ రివ్యూస్ ఇచ్చారు. సో నాట్ ఓన్లీ రివ్యూవర్స్, ప్రేక్షకుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి డెఫినెట్గా ఈ సినిమాకి మంచి జరుగుతుంది, బాగా రీచ్ అవుతుందని నమ్ముతున్నాం. సో మీ అందరి సపోర్ట్ కూడా కావాలని మరొకసారి కోరుకుంటున్నాం. అట్లాగే నేను ఈ సందర్భంగా మర్చిపోకూడదు బిఏ రాజు గారు అండి. సో చాలా కాలం తర్వాత మళ్ళీ బిఏ రాజు గారు ఫస్ట్ నుంచి నాకు పరిచయం ఉన్న పిఆర్ఓగా మాకు మంచి అనుబంధం ఉంది. బట్ చాలా కాలం తర్వాత మళ్ళీ కలిసి పనిచేయడం జరిగింది ఈ సినిమాకి. అది దానికి కారణం మా ప్రొడ్యూసరు కెఎస్ రామారావారే. సో ఆయనతో అంటే రిలీజ్ ముందు రోజు నైటు ప్రెస్ షో వేసామండి, మిత్రులందరూ మీరంతా చూశారు. ఆ రోజు 4 వరకు మేమిద్దరం నైట్ 4 వరకు మేమిద్దరం మాట్లాడుకుంటూనే ఉన్నాం, వచ్చిన రివ్యూల్ని చూస్తూనే ఉన్నాం, వాటిని ఎట్లా ప్రమోట్ చేసుకోవాలని ఆలోచిస్తూనే ఉన్నాం. అంత తప్పన ఆయన ఇంత ఏజ్ తర్వాత కూడా ఆయన సొంత సినిమా కంటే ఎక్కువగా ప్రమోట్ చేశాడండి ఆయన ఈ సినిమాని. సో ఆయనకి ఈరోజు నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా ఆయన ఈ సినిమాని రీచ్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు. అట్లాగే సోషల్ మీడియా డీల్ చేస్తున్నటువంటి విశ్వ గారు ఆయన డెడికేటెడ్ వర్కర్ అండి. ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రెస్ అనేది మేమిద్దరం డిస్కస్ చేసుకుంటూ ఇది ఇట్లా చేద్దాం అది అట్లా చేద్దాం, ఎవ్రీడే ఏదో పోస్టర్ రిలీజ్ చేయడం, అంటే ఏదో ఒక అటెన్షన్ కావాలి, ప్రతిరోజు ఏదో ఒకటి హ్యాపెనింగ్ అవుతూ ఉంది దీని గురించిన ఇది అనేది తీసుకురావడానికి మ్యాక్సిమమ్ ట్రై చేసాం. దానికి తను క్రియేటివ్గా వర్క్ చేశాడు విశ్వ కూడా. సో వీళ్ళిద్దరికీ ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. అలాగే ఈ సినిమా ఇస్ నాట్ పాజిబుల్, ఎందుకంటే ఐశ్వర్య ద్వారానే ఇది వచ్చింది ఈ సినిమా. సార్కి తెలిసింది, మేము చేయగలిగాం ఈరోజు. తను ఒరిజినల్లో ఎంత డెడికేటెడ్గా చేసిందో మళ్ళీ ఇంప్రూవైజ్ చేసుకుంటూ తెలుగులో కూడా అంతకంటే ఎక్కువగా ఆ లోపాలని సరిదిద్దుకుంటూ తను పెర్ఫామ్ చేసింది. ఇవాళ ఒక కొత్త అమ్మాయి ప్రేక్షకులకి, అలాగే ఈ సినిమాని సపోర్ట్ చేసిన మీ మీడియా మిత్రులందరికీ చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. జస్ట్ అంటే నేను ఇక్కడ నిలబడి మాట్లాడటానికి రాలేదు, సార్ వాళ్ళని కలిసి థ్యాంక్స్ చెప్దామని వచ్చాను. కానీ నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. దీంట్లో రాకాసి గడుసు పిల్ల అనే ఒక పాటతో పాటు బ్యాక్గ్రౌండ్లో వచ్చే ఒక 4 సాంగ్స్, చాలా సందర్భానుసారంగా సాగే పాటలు నాతో రాయించారు భీమనేని శ్రీనివాసరావు గారు, అలాగే కెఎస్ రామారావు గారు. ఎందుకంటే కెఎస్ రామారావు గారు బ్యానర్ అంటేనే మంచి కథాబలం ఉన్న సినిమాలు, మా చిన్నప్పటి నుంచి చంటీ కానీ, మాతృదేవభవ కానీ ఇలాంటి చాలా, అంటే నేను కూడా అర్జున్ రెడ్డి, మజిలీ ఇలాంటి సినిమాలకి పాటలు రాశాను. చాలా హిట్ సినిమాలు, మంచి సినిమాలు రాశాను, కానీ ఒక గొప్ప సినిమాకి పాటలు రాయటం అనేది నాకు చాలా గర్వంగా ఉంది. ఇంతటి నాకు మంచి అవకాశాన్ని ఇచ్చిన వీళ్ళకి నేను చాలా రామారావు గారికి రుణపడి ఉంటానని చెప్తున్నాను. ఎందుకంటే ఆయన ప్రతి సినిమాకి నన్ను ఎంకరేజ్ చేసి నాతో రాయించి, నేను మామూలుగా వేరే లవ్ సాంగ్స్ అవి రాస్తుంటే సిచ్యువేషనల్ సాంగ్స్ చెప్పి రాయిస్తారు ఆయన నాతో, చాలా అదృష్టంగా ఫీల్ అవుతూ ఉంటాను. అందరికీ నమస్కారం. కౌసల్య కృష్ణమూర్తి చాలా గొప్ప సినిమా, మనం ఎన్నో సినిమాలకి వర్క్ చేస్తాం కానీ కొన్ని మనకి లైఫ్ లాంగ్ గుర్తుంటాయి. అలా లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ఒక గొప్ప సినిమా చేసినందుకు చాలా ఆనందపడుతున్నాను. ఈ సినిమా ప్రెస్ షోలో సినిమా చూసి అందరూ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి, సినిమా అయిపోయాక కూడా 1/2 వరకు అక్కడే ఉండి భీమనేని గారితో, ఐశ్వర్య రాజేష్తో, మన వల్లభా గారితో మాట్లాడి ఎంతో అప్రిషియేట్ చేయడం, రామారావు గారికి ఫోన్ చేసి మరీ ప్రత్యేకంగా చెప్పడం నాకు చాలా చాలా ఆనందం కలిగింది. సినిమా రిలీజ్ అయ్యాక కూడా అన్ని సెంటర్లో కూడా ఎక్స్ట్రాడినరీ టాక్, ప్రతి వాళ్ళు కూడా సూపర్గా ఉంది అని చెప్పడం ఇంకా ఆనందం వేసింది. అందరూ రివ్యూస్ ఎక్స్ట్రాడినరీగా రాసి చాలా మంచి సినిమా అని ఫీల్ అయ్యి ఎవరికి వాళ్ళుగా స్పందించి ఈ సినిమాకి చాలా సపోర్ట్ చేశారు. ఈ సినిమా ఇంత పేరు రావడానికి మీడియా, ఇది మీడియా సినిమా, మీడియా వాళ్ళే దీన్ని ముందుకు నడిపించాలి. ఇది మన సినిమా, మనం దీన్ని ఎంత హిట్ చేసుకుంటే మీడియా పవర్ అంత ఉందని, దీని ఈ సినిమా సక్సెస్సే
మనకి ప్రూవ్ చేస్తుంది. ముందు ముందు మనం గ్రాండ్ సక్సెస్ మీట్ జరుపుకునే రేంజ్కి మన మీడియా మిత్రులందరూ దీన్ని ముందుకు తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మీటింగ్ అయిపోయినా నా పర్సనల్ ఫీలింగ్ మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో చెప్తున్నా. మీరు మీ పత్రిక అదే మీ ఛానల్ అధినేతలతో మాట్లాడతారో లేదో తెలియదు, కానీ రిలీజ్కి ముందు రోజు మేము మా అతి చిన్న సినిమా కాబట్టి పబ్లిసిటీ కోసం ఈ తాపత్రయం అంతా పడతాం. అయితే ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేస్తే లైవ్ టెలికాస్ట్ చేస్తున్నామని చెప్పారు. మేము రెగ్యులర్గా ఎల్ఎల్పి ద్వారా చాలా ఎంకరేజ్ చేసే రెండు ఛానల్స్ TV9 NTV, రెండు ఛానల్స్ లైవ్ ఇస్తున్నామని చెప్పారు. రెండు కెమెరాలు పెట్టారు. మేము కంప్లీట్ అయిపోయే వరకు ఉండి ఇంటికి వెళ్ళి చూస్తే ఏమి రాలేదు ఏంటి లైవ్ అని అడిగారు. అది మాకు చాలా షేమ్గా ఫీల్ అయ్యాం. ఎందుకంటే ఆ రెండింటిని మేము నిర్మాతల తరఫున ఫిలిం ఇండస్ట్రీ తరఫున మేము చాలా ఎంకరేజ్ చేస్తున్నాం. హానెస్ట్గా పెద్ద సినిమాలకు వాళ్ళు ఏం చేయక్కర్లా, వాళ్ళకు ఉపయోగం అది. పెద్ద సినిమాలు లైవ్ టెలికాస్ట్ చేస్తే చిన్న సినిమాలను బతికించడం కోసం చిన్న సినిమాలను ఎంకరేజ్ చేస్తే అది వాళ్ళకి గర్వకారణం. ఆ చిన్న సినిమా నిర్మాతలు మరిన్ని మంచి సినిమాలు తీయటానికి వీలవుతుంది. దయచేసి మీరందరూ ఆ నిష్పక్షపాతంగా అలాంటి పక్షపాతం లేకుండా అలాంటి వ్యాపార దృష్టి లేకుండా దయచేసి మంచి సినిమాలని మీరు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నా. లైవ్ ఆ ఇద్దరికే ఎందుకు ఇస్తున్నామో కూడా ఇప్పుడు నాకు అర్థం కాల. ఇస్తే అది చిరంజీవి గారిది కానీ మహేష్ గారిది కానీ చేస్తారు, బాగానే ఉంటుంది. కానీ మాది ఎందుకు చేయట్లేదు? మేము కూడా డబ్బులు ఇస్తున్నాం, మేము కూడా ఆ రెండింటిని డబ్బులు ఇచ్చి అడ్వర్టైజ్ చేసుకుంటున్నాం. అటువంటి ఆ రెండు మాకు లైవ్ ఇవ్వలేదంటే మాకు చాలా షేమ్గా ఫీల్ అయ్యాం. మేము నిర్మాతలం కాదా, మా సినిమా సినిమా కాదా, మా సినిమా ఎందుకు లైవ్ టెలికాస్ట్ చేయలేదు, దాని అంటే దానివల్ల మా సినిమాకి ఓపెనింగ్ రాలేదేమో అనే డౌట్ నాకేం లేదండి. మా దానికి మా సినిమాకి ఓపెనింగ్ రాకపోవటానికి వేరే రీజన్ ఉంది. ఎప్పుడు మీడియా కూడా ఒక భాగం ప్రచారంలో, ఖచ్చితంగా నిష్పక్షపాతంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇక నుంచి అలాంటి తారతమ్య భేదాలు ఉండకూడదని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.